హాయ్ హలో వెల్కమ్ గైస్. నేను చెప్పబోయేది ఏంటంటే గూగుల్ కెమెరా గురించి. చాలామంది స్మార్ట్ ఫోన్ తీసుకుని ఉంటారు కానీ ప్రాపర్ కెమెరా యూజ్ చేయలేకపోతారు. అది ఎందుకంటే మనకు స్టాక్ కెమెరాలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే మన ఫోటో తీస్తుండే మన కలర్ ఎక్స్పోజ్ అవ్వడం కానీ లేకుంటే కలర్స్ రాకపోవడం కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అందుకోసం మనం గూగుల్ కెమెరా ట్రై చేసుకున్నట్లయితే మనకు అన్ని విధాలుగా అంటే బ్యూటిఫుల్ ఫొటోస్ తీసుకోగలుగుతాం. అయితే ఈ గూగుల్ కెమెరాని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా సెటప్ చేసుకోవాలి, ఏ విధంగా మన ఫోటో తీసుకోవాలనేది ఈ వీడియోలో మొత్తం కంప్లీట్గా చెప్పబోతున్నాను. ఈ వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడైతేనే మీకు ఈ గూగుల్ కెమెరా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలన్నది తెలుస్తుంది. మన దగ్గర ఆల్రెడీ ఇప్పుడు గూగుల్ కెమెరా ఉంది, కావాలని చూడవచ్చు. అయితే ఈ గూగుల్ కెమెరాలో ఫీచర్స్ చూపిస్తే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే కెమెరా ఉంది మనకు. ఈ కెమెరా 10x జూమ్ వరకు సపోర్ట్ చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా బాగా ఫొటోస్ వస్తున్నాయి. నేను ట్రై చేస్తున్నాను. నా దగ్గర ఇప్పుడు ఉన్న కెమెరా ప్రజెంట్ ఉన్న కెమెరా అయితే ఇదే. ఇది మనకు 10x జూమ్ వరకు వస్తుంది, తర్వాత మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, చాలా బాగా వస్తున్నాయి ఫొటోస్. మనకు పోర్ట్రేట్లో కూడా 10x జూమ్ వరకు సపోర్ట్ ఉంది. అంటే మ్యాక్సిమం 10x జూమ్లో అయితే పోర్ట్రేట్ తీయలేకపోతాం కానీ పోర్ట్రేట్ అయితే మనకు జూమ్లో కూడా తీయగలుగుతుంది. మనకు ఇందులో ఉన్న స్పెషాలిటీ ఇదే. మన గూగుల్ కెమెరాతో ఇక్కడ చూసిన నైట్ సైడ్ ఫోటోగ్రఫీ ఉన్నది, మనకు అన్నింటిలో ఉన్నది కానీ దీంట్లో నైట్ సైడ్ ఫోటోగ్రఫీ అనేది ఒక నెక్స్ట్ లెవెల్లో ఉన్నది. చాలా బాగా వస్తున్నాయి ఫొటోస్. నేనైతే ట్రై చేసిన ఇక్కడ వీడియో కూడా ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, పారా, ఈ విధంగా అన్నీ ఉన్నాయి. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనం దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలన్నది ఇక్కడ నేను మీకు ఒక లింక్ ఇస్తాను గైస్. అయితే అక్కడ మనకు లింక్స్ ఓపెన్ చేసుకున్నట్టయితే మనకు డైరెక్ట్ ఈ ఆప్షన్ ఉంటుంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 7.3, 7.2, 6.2, 6.3 ఈ ఫీచర్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు లేటెస్ట్ ఉన్న 7.3 ఫీచర్ని యూజ్ చేద్దాం అనుకున్నా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జీకామ్ 7.3 0.0.18 అనేది ఒక వర్షన్ కనిపిస్తుంది కదా గైస్. అయితే దాన్ని యూజ్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే 7.3లో మనకు వర్షన్ 2.2 ఇది. నా దగ్గర ఇప్పుడు ఉన్న వర్షన్ కూడా ఇదే, కాబట్టి మనం దీన్ని యూజ్ చేద్దాం అనుకుంటాను. కింద చూసుకున్నట్టయితే మనకి ఇంకా చాలా వర్షన్స్ ఉన్నాయి, చాలా కెమెరాస్ ఉన్నాయి, కానీ మనం యూజ్ చేద్దాం అనుకున్నది ఇది పైనదే. కాబట్టి ఇప్పుడు మనం దానిపైన క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ చూడవచ్చు పైన అప్లికేషన్ కనిపిస్తుంది, జీకామ్ 7.3. కింద చూసుకున్నట్టయితే మనకు కాన్ఫిగ్స్ ఉన్నాయి, అవి అయితే మనకు కంపల్సరీ. నేను ఆల్రెడీ డౌన్లోడ్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఆల్రెడీ డౌన్లోడ్ ఉంది కాబట్టి నేను క్యాన్సిల్ చేసిన. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే కాన్ఫిగ్స్ ఉన్నాయి, ఈ కాన్ఫిగ్సే మనకు మెయిన్. ఈ కాన్ఫిగ్స్లో చూసుకున్నట్టయితే మనకు మల్టీ లెవెల్ అంటే మల్టీ మొబైల్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆసూస్ ఉన్నది, మనకు హెచ్టీసీ ఉన్నది, లెనోవో ఉన్నది, ఎల్జీ ఉన్నది. ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క మొబైల్కి ఇది సూట్ అవుతుంది. మనం ప్రతి ఒక్క మొబైల్ కూడా దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనకు వన్ప్లస్ కానీ, రియల్మీ, రెడ్మీ, ఒప్పో, ఈ విధంగా ప్రతి ఒక్క మొబైల్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన మొబైల్ ఏంది, మనకు కావాల్సిన కాన్ఫిగ్స్ ఏందనేది మనం చూస్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మనం ఈ కెమెరాని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క డివైస్కి ఉన్నది. ఇక్కడ రియల్మీకి మోడల్స్ ఉన్నాయి, ఇక్కడ మన రెడ్మీ మోడల్స్ ఉన్నాయి, సామ్సంగ్ మోడల్స్ ఉన్నాయి. ఈ విధంగా ప్రతి ఒక్క మోడల్ యొక్క దాని డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనకు కావాల్సిన డీటెయిల్స్ని చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే, నాది మొబైల్ వచ్చేసి రియల్మీ XT కాబట్టి మనకు అది సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది మనకు. మన రియల్మీ XT డివైస్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 3 కాన్ఫిగ్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన కాన్ఫిగ్స్ డౌన్లోడ్ చేసుకోండి, మనం సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ చూడవచ్చు కింద కూడా కొన్ని కాన్ఫిగ్స్ ఉన్నాయి. మనం కెమెరాలో ఓపెన్ చేసుకున్నట్టయితే ఇక్కడ కెమెరా వీడియో పైన కొంత స్పేస్ ఉన్నది, దానిపైన క్లిక్ చేసినట్టయితే మనకి కాన్ఫిగ్స్ ఓపెన్ అవుతుంది. అయితే దీన్ని మనం ఫైల్ మేనేజర్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలని ఇప్పుడు చూసుకుందాం. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫైల్ మేనేజర్లో ఒక జీకెమ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు మీరు జీకెమ్ అనే ఒక ఫోల్డర్ ఉంది, అక్కడ చూసుకున్నట్టయితే దానిపైన ఓపెన్ చేయగానే మనం దాని లోపల ఒక కాన్ఫిగ్స్ 7 అనే ఫైల్ క్రియేట్ చేయాలి. అక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫైల్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ని దీంట్లో తీసుకొచ్చి పేస్ట్ చేసుకున్నట్టయితే మనకు అక్కడ ఆ కెమెరాలో కాన్ఫిగ్స్ ఫైల్స్ ఉన్నాయి చూడండి. అక్కడ మనకు ఆ కాన్ఫిగ్స్ ఫైల్స్ ఓపెన్ అవుతుంది, అప్పుడైతే మనకు కెమెరా మొత్తం సెటప్ అయితే కంప్లీట్ అవుతుంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న కాన్ఫిగ్స్ ఫైల్ ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు రియల్మీ XT. మనం దీన్ని కాపీ చేసుకొని మనం అక్కడ తీసుకపోయి పేస్ట్ చేయాల్సి ఉంటుంది జీకామ్లో కాన్ఫిగ్స్ 7లో. చూసుకోవచ్చు మనకు జీకామ్ కాన్ఫిగ్స్ 7లో ఇక్కడ వచ్చి మనం పేస్ట్ చేయగానే మనకి ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి రీప్లేస్ అడుగుతుంది. మనకైతే రీప్లేస్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మన కెమెరా ఓపెన్ చేసేసి మనకు ఆ కాన్ఫిగ్స్ ఫైల్లో మనకు దాని
రీస్టోర్ కొట్టినామంటే అది సెట్టింగ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, రీస్టోర్ కొట్టినామంటే ఒకసారి కెమెరా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం దాన్ని ఒకసారి క్లోజ్ చేసేసి ఓపెన్ చేసుకున్నట్టయితే మనకు సెటప్ అయితే కంప్లీట్ అయినట్టే. మనం ఈ కెమెరా అయితే 10x జూమ్ వరకు సపోర్ట్ చేస్తుంది, చాలా బాగా వర్క్ అవుతుంది. మనకు ఇటువంటి కెమెరా వీడియోస్ కానీ మనకు ఫొటోస్ కానీ చాలా బాగా వస్తున్నాయి, మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. Cause people don't reward your shit. They love to hate but hate to live. Society, you swing and miss. And honestly, I get it. Promise me you won't regret.